Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో వ్యాక్సినేషన్ బంద్. దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేవని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. మరోవైపు ప్రతిరోజు వ్యాక్సినేషన్ కేంద్రాలకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాలు భారీగా గుమికూడడం వల్ల కరోనా మరింత వ్యాపించే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి సరిపడా వ్యాక్సిన్ డోసులు పంపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డోసులకు డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సిన్ విధానం వల్ల రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ అందడం లేదని మంత్రులు అంటున్నారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. పలు కేంద్రాలకు ఇంకా వ్యాక్సిన్ డోసులు అవసరం. ఈ పరిస్థితుల్లో ఓ 2 రోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యాక్సిన్ కేంద్రాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రాకుండా ఓ పక్క విధానం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ముందుగానే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు వ్యాక్సిన్ పంపిణీపై అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం చాలామందికి మొదటి డోసు తీసుకుని 2వ డోసు కోసం వేచి చూస్తున్నారు. వీరికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రజలు నేరుగా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు అన్న విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ముందుగా ఎవరికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు, వ్యాక్సిన్ డోసు ఇవ్వవలసిన వారికి ఏ సమయంలో ఏ టైంలో రావాలో ముందుగానే సమాచారం ఇవ్వబోతున్నారు. ఇలా చేస్తే వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశారు.